హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం అంగానికి బలాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన సులువైన చిట్కా గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. చాలా మంది కూడా ఈ సమస్యలో బాధపడుతున్నారు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా మీకు ఉన్నటువంటి దురలవాట్లు, మీన్స్ ఎక్కువగా డ్రింకింగ్ చేయడము, స్మోకింగ్ చేయడము, లేదంటే మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఎక్కువ మంది ఇలాంటి సమస్యలకు గురి అవుతున్నారు. ఇంకో కొంతమందిలో హస్తప్రయోగం వల్ల కానీ, నరాల బలహీనత వల్ల, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ వల్ల ఈ సమస్య వస్తున్నది. అయితే ఇప్పుడు నేను చెప్పేది కేవలము ఇది ఎక్స్టర్నల్ యూజ్ గా మాత్రమే పనిచేస్తుంది. అంటే అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. సో ఆ చిట్కా ఏంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో దీనికి కావాల్సిందల్లా ఒక 2 చెంచాల పాలు, పచ్చి పాలు తీసుకోండి. ఆవు పాలైనా పర్లేదు, గేదె పాలైనా పర్లేదు, 2 చెంచాల పాలు తీసుకొని 1 చెంచాడు తేనె కలుపుకోండి. దానిలో 1 చెంచాడు తేనె, 2 చిటికలంతా వెలిగారం, గుర్తుపెట్టుకోండి 2 చిటికలంతా వెలిగారం. వెలిగారం అనేది మనకు చౌదపూడి దుకాణాల్లో ఎక్కువగా లభ్యమవుతుంది. తర్వాత జాపత్రి, సో జాపత్రి కూడా మనకు అందరికీ తెలుసు. సో దాన్ని కూడా పొడి చేసుకొని ఇందులో కలుపుకోవాలి. దీంతో పాటు 1/2 చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని, ఇవి అన్నిటినీ కనుక కలుపుకుంటే మీకు అదొక చిన్న పేస్ట్ లాగా తయారవుతుంది. ఓకేనా? ఈ పేస్ట్ని మీరు ఏదో ఒక టైంలో రోజుకు ఒకటి లేదా రెండు సార్లు అయినా పర్లేదు, వీలంటే 1 సారైనా కంపల్సరీగా చేయాలి. దీన్ని ఏం చేయాలంటే అంగం మీద రాసి 5 నిమిషాలు అంగం మీద మసాజ్ చేసి దాన్ని ప్యాక్ లాగా వేసి ఒక క్లాత్ తో కట్టేసుకోవాలి. ముందట శిశ్నానికి తగలకుండా చూసుకోండి, తగిలిన పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ అంగం మీద 5 నిమిషాలు మాత్రం మంచిగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి చుట్టూ మంచిగా మసాజ్ చేసి దాన్ని ప్యాక్ లాగా పెట్టేసి ఒక క్లాత్ తో కట్టేసి 2 నుంచి 3 గంటల తర్వాత మళ్ళీ తీసి శుభ్రం చేసుకోవచ్చు. ఇలా వీలుంటే రోజుకు 2 సార్లు చేసుకోండి. ఇది ఏం చేస్తుందంటే చచ్చుబడిపోయినటువంటి అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బలాన్ని, అంతేకాకుండా కావాల్సినటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి, నరాల్లో బల పటుత్వాన్ని పెంచడానికి, హార్డ్నెస్ ని ఎక్కువగా ఇవ్వడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది కూడా ఈ చిట్కాను నేను సపోర్ట్ అంటే సజెస్ట్ చేశాను, వాళ్ళు కూడా పర్లేదు సార్ మాకు కొంచెం రిజల్ట్ అయితే కనబడుతుంది దీనివల్ల. అంటే మరీ వయగ్రాలు వాడినట్టుగా హార్ట్ ఎరెక్షన్స్ అనేది స్టార్టింగ్ లో రావు, బట్ దాన్ని వాడడం వల్ల మీకు క్రమక్రమంగా ఫలితం ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి వాడుకోవడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు రాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అంగానికి మంచి బలాన్ని ఇవ్వచ్చు. అయితే ఎక్కువగా వయసు పడ్డ వాళ్ళు, అంటే 60 ఎబో ఉన్న వాళ్ళు, లేదా 50 ఎబో ఉన్న వాళ్ళు, లేదా ఎక్కువగా షుగర్ బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇది పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళలో, స్మోకింగ్ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళలో కూడా పెద్దగా ప్రయోజనం చూపించకపోవచ్చు. నార్మల్ గా ఎప్పుడో ఒకసారి డ్రింక్ చేసి స్మోకింగ్ అలవాటు లేకుండా బాగానే ఉంటారు, సగం ఇలాంటి ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ చిట్కాను వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు ఉండవు, హ్యాపీగా వాడుకోవచ్చు. దీన్ని ఎన్ని రోజులు చేయాలి అంటే కనీసము 45 రోజుల పాటు వీలుంటే రోజు చేసుకుంటూ రండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతారు. ఓకేనా? దీంతోపాటు మంచి ఫుడ్ తీసుకోండి, మంచి డైట్ చేయండి, చిన్న చిన్న వార్మప్స్, ఎక్సర్సైజ్లు, వీలుంటే యోగా ఇలాంటివి చేసుకుంటూ రండి. దీనివల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంటుంది. ఓకే? సో ఫ్రెండ్స్, మీరు కనుక మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ ద్వారా, లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటువేదన ఛానల్ మీకు అందిస్తుంది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ సమస్యలు ఏమైనా సరే నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.